నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్విస్ కాలేజీలో జాతీయ భద్రతా వారోత్సవాలు, హాజరైన జిల్లా ఎస్పీ యేసుబాబు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేసిన ఉద్యోగ సంఘాలు. సభికులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాంస్కృతిక ప్రదర్శనలు. కార్యక్రమాలను పర్యవేక్షించిన పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు. నగరంలోని క్విస్ కళాశాలలో 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ట్రాఫిక్ డిఎస్పీ వేణుగోపాల్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ భూసారపు యేసుబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత రహదారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వేగంగా వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకొని తల్లిదండ్రులు దుఃఖాన్ని మిగల్చవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ బిందు మాధవ్, డిఎస్పీ రాధేష్ మురళి, క్విస్ విద్యా సంస్థల చైర్మన్ నెడమనూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లాలో సుమారు 100 మండలు జరిగింది. అంటే 100 మండలలో 100 మంది లేకపోతే ఒకటి అటు ఇటుగా చనిపోతే కేవలం రోడ్ యాక్సిడెంట్స్లోనే 485 మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. అంటే ఈరోజు మండల్స్ కన్నా కూడా ప్రాణాలు అధికంగా పోయే ఏకైక రీజను రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అలాగే స్టేట్ వైడ్ ఫిగర్స్ ఇచ్చున్నారు, నేషనల్ వైడ్ ఫిగర్స్ ఇచ్చున్నారు. ఇందులో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ యాక్సిడెంట్, అంటే అక్కడ అదుపు తప్పి మనకు మనమే కింద పడిపోయి డివైడర్ని గుద్దుకుని చనిపోవటం, లేకపోతే ఆగున్న వాహనాన్ని గుద్దుకుని చనిపోవటం అదొకటి. రెండోది మనము వేరే వారికి గుద్ది వారి యొక్క మరణానికి మనం కారణం కావటం. మూడోది యాక్సిడెంట్ గురయ్యి మనం బాధితులు కావటం. సో ఇప్పుడు మీరు ఇందాక వీడియోస్ అన్ని చూస్తున్నారు. సో కారు పక్కన చేరేటప్పుడు ఒక హెవీ లోడెడ్ వెహికల్ వచ్చేసి కారు మీద పడిపోయి తప్పే వద్దది. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఎంత సెన్సిటివ్ అంటే మనకి ఎంత అవేర్నెస్ ఉండి మనం ఎంత రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ఈరోజు మళ్ళీ ఇంటికి సాయంత్రానికి సేఫ్గా రీచ్ అవుతామా అంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకుని చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్డు మీద మన యొక్క సేఫ్టీ మన యొక్క డ్రైవింగ్ స్కిల్స్ మన యొక్క జాగ్రత్త మీదే కాకుండా పక్క వాళ్ళ నుంచి వచ్చే ప్రమాదం కూడా మన మీద పడితే మనకి మనం కూడా రోడ్ యాక్సిడెంట్ గురి కావచ్చు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది వరస్ట్ కేస్ సినారియోలో మీరు వెళ్ళే డైరెక్షన్లో మనం జనరల్గా నేను రూల్ ఫాలో అవుతున్నాను కదా, నేను రోడ్డుకి లెఫ్ట్ సైడ్లోనే వెళ్తున్నాను కదా, లేకపోతే ఇది 1 వే కదా, ఇక్కడ ఆపోజిట్ రాకూడదు కదా అనే లాజిక్తో కనుక మీరు బండి నడిపారంటే ఖచ్చితంగా మీరు ట్రాప్లో పడతారు. సో ఎందుకంటే 1 సైడ్లోనే వెళ్ళాలి, లేకపోతే లెఫ్ట్ మార్జిన్లోనే వెళ్ళాలి, లేకపోతే హై స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి అనే నాలెడ్జ్ మీకున్నట్టుగా ఇతరులు డ్రైవింగ్ ఎవరైతే చూస్తుంది చేస్తారో వారికి ఉండకపోవచ్చు. సో ఇన్ని రకాల ఎంటిటీస్ మధ్యన మనము రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ముగ్గురు వస్తున్నారు మోటార్ సైకిల్స్ మీద పిల్లలు. మన రోడ్డు మీదనే 3 డ్రైవ్ చేసిన కారణంగా 2 బస్సుల మధ్యలో జామ్ అయిపోయి మన విద్యార్థి చనిపోయాడు. ఆ రోజు అది ఒక పెద్ద ప్యాథెటిక్ సీన్. తప్పు ఎవరిదని చెప్పుకోవడం కాదు, అక్కడ చేసిన పని కరెక్ట్గా లేదు. సో ఈ ట్రిపుల్ డ్రైవింగ్ ఒక్కొక్కసారి 4 డ్రైవింగ్ కూడా జరుగుతూ ఉంది. అండ్ మోరవర్ మీరు 18 సంవత్సరాలు దాటేంత వరకు డ్రైవ్ చేయొద్దని పెద్దవాళ్ళు ఫిక్స్ చేశారంటే దానికి సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉంటాయి. లేకపోతే 15 ఏళ్ళకు కూడా అలౌ చేయొచ్చు కదా, చేయడం లేదు. ఎందుకంటే మీరు శారీరకంగా దాన్ని హ్యాండిల్ చేయగలిగిన పరిస్థితి, మానసికంగా కూడా కొంత కంట్రోల్ ఉండవలసిన పరిస్థితి, ఇవన్నీ మేజర్ అయితేనే ఉంటాయనేటువంటి ఒక నమ్మకంతో ఏర్పరిచారు. అది ఫాలో అవ్వడం లేదు మన వాళ్ళు. నేను ఐఎమ్ సీయింగ్ మెనీ పీపుల్ లెస్ దాన్ 18 ఏజ్లో కూడా నడుపుతా ఉన్నాను. నేనైతే ఒకరోజు మన ఆర్టీఓ గారి కూడా సహకారం అడిగాను. ఆ రోజున
సార్ తప్పనిసరిగా మన రూట్ వరకు ముందు సేవ్ చేద్దాం, మనం అందరినీ సేవ్ చేయలేకపోవచ్చు. మన రూట్ లో ట్రిపుల్ డ్రైవ్ ని అవాయిడ్ చేద్దాం. లైసెన్స్ లేని వాళ్ళైనా ఆ గేట్ దగ్గర మీరు ఎవరన్నా మీ మనిషిని అసిస్టెన్స్ పంపిస్తే, మా స్టాఫ్ ను కూడా ఇన్వాల్వ్ చేసి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని పట్టుకోవడం, అలాంటి వెహికల్స్ ని సీజ్ చేసి చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు మా విద్యార్థులు మళ్ళీ మా మీద అనుకోవచ్చు, అయినా సరే వాళ్ళ భద్రత మనకి ఇంపార్టెంట్. ముందుగా ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది ఒక సంవత్సరానికి 2017కి చెప్తున్నా నేను. ఐ వాంట్ పౌరుని అయిన నేను రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంలో భాగంగా రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ అతి వేగంగా గాని వాహనాన్ని నడపనని నా వ్యక్తిగత భద్రత నా వంతు బాధ్యతగా రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట వీరి దీక్ష ప్రారంభమైంది. ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్కు మార్చాలని, అపరిమితమైన వైద్య సౌకర్యం అందించాలని, ఉద్యోగులకు తెలంగాణ తరహాలో 35% ఫిట్మెంట్ ఇవ్వాలని, సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా భర్తీ చేయాలని, జన్కో సేవలను ప్రైవేటీకరణ ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జయకర్, వెంకటేశ్వర రెడ్డి, రామస్వామి, ప్రసన్న కుమార్, రాగయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న పెన్ డౌన్, టూల్ డౌన్, ఈరోజు ఒకరోజు రిలే నిరాహార దీక్షలు కూర్చున్నాము. ఇదే ఈరోజు కానీ ఈ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము స్ట్రైక్లోకి వెళ్తామని జేఏసీ నాయకులు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్లోకి వెళ్తామని, మరి ముఖ్యంగా ఏంటంటే మా న్యాయమైన డిమాండు ఒక స్టేట్ని విభజించినప్పుడు ఆ స్టేట్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఏఐనా కూడా క్లాస్ 12లో 10 సంవత్సరాల్లో పరిష్కరించుకోవాలని, ఈక్వలైజేషన్ 2 స్టేట్లో ఈక్వలైజేషన్ ఉండాలని చెప్పి ఒక నిబంధన ఉన్నది. ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రంలో మొన్న పిఆర్సీ జరిగితే వాళ్ళకి 35% ఇచ్చారు. మేము ఉద్దుత తుఫాను, మళ్ళీ తిత్లీ తుఫాను, ఇన్ని తుఫానులో కూడా ఇమీడియట్గా యాక్ట్ అయ్యి వితిన్ 5 డేస్లో సప్లైని రెక్టిఫై చేసి కష్టపడి పనిచేసినందుకు మాకు 25% ఎక్విప్మెంట్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయమైన రోజు రోజుకి రిటైర్ అయ్యే వాళ్ళు పెరుగుతున్నారు, కొత్తగా ఉద్యోగ రిక్రూట్మెంట్ అయితే జరగట్లేదు. దీనివల్ల 4 చేయవలసిన పని ఒక్క కార్మిక సోదరుడే చేయవలసి వచ్చింది. దీనివల్ల పనిభారం కూడా పెరిగింది. సకాలంలో కార్మికులు మన కన్జ్యూమర్స్కి సరైన సర్వీస్ను ఇవ్వలేకపోతున్నారు, కాబట్టి ప్రభుత్వాలు దీన్ని గమనించి వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలని, రిక్రూట్మెంట్ కూడా మాకు కూడా అదే విధంగా కల్పించాలని చెప్పేసి మేము ఏపీ పవర్ చేసి జిల్లా తరఫున కోరుతున్నామండి. మరి 33 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ పోయిన వాళ్ళకి మరి పెన్షన్ సౌకర్యం లేదంటే మరి ప్రభుత్వము మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ జీవోలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు జీవోలు అమలు జరుపుకుంటున్నారు. మరి అదేవిధంగా మరి విద్యుత్ శాఖలో ఉన్న కార్మికులు, అనేక రంగాల్లో ఉన్న కార్మికులు పెన్షన్ లేదు,
33 సంవత్సరాలు చేసి ఇళకలేదు. మరి రూపాయి ఖర్చు పెడితే బిర్యానీ వాళ్ళకి మరి ఎంపీలకు వస్తుంది. మామూలు మానవుడు హోటల్కి పోయి తినాలంటే 100 రూపాయలు అవుతుంది. మరి ఇదే మనకు కనపడుతున్న తేడా. దీని యొక్క విద్యుత్తులో చేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి, మరి ఖాళీ పోస్టులు ఫిలప్ చేయాలి. మరి తెలంగాణలో వాళ్ళు 35% పెంచితే పీఆర్సీ, మరి ఇక్కడ 25% పెంచారు. మరి తేడా ఎంత ఉందో మరి అందరికి తెలియాలి. మరి ఈ భారం విద్యుత్తు రోజుకొచ్చి కొన్ని వేల సర్వీసులు కనెక్షన్లు జరుగుతున్నాయి. ఒక్క హెల్పర్ కానీ ఒక్క ఏఈ కానీ రిక్రూట్మెంట్ కొత్తది లేనప్పుడు మరి ఈ సమస్యను ఎట్లా కాపాడుకోవాలి? ఈ యొక్క సంస్థని ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలని గవర్నమెంట్ పూనుకుందో దాన్ని తిప్పికొట్టడానికి మరి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమైన 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఈ స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు 10 సంవత్సరాల వరకు అందరితో ఒకే శాలరీ ఉండాలా, కానీ తెలంగాణ వాళ్ళకేమో 35% ఇచ్చారు, మన ఏపీ స్టేట్కేమో 25% ఇచ్చారు. ఆ 10% వేరియేషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మరియు ముఖ్యంగా ఏంటంటే ఈ జెన్కో మన డిపార్ట్మెంట్ది జెన్కోది పవర్గా మనం జనరేషన్ చేసేది మనది వదిలేసి మళ్ళీ ప్రైవేట్ది కొనడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎస్పీడీసీ డిపార్ట్మెంట్నే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే నిర్వీర్యం చేసి ప్రైవేటు వాళ్ళని ముందుకు తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. వీటన్నిటి గురించి 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి కానీ మన రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయగోరు అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు లీదా సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో కోరారు. ఈ నెలాఖరులోపు ఏఐసీసీ నిబంధనల మేరకు అభ్యర్థుల నియోజకవర్గంలోని మండలాలలో 10 మందిని చేర్పించాలని, వారు అన్ని గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేమా శ్రీనివాసరావు, యాదల రాజశేఖర్, రసూల్, బుజ్జి, దాసరి నాగలక్ష్మి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అసెంబ్లీకి లోక్సభకి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆశావాహులందరి నుంచి కూడా మరి అప్లికేషన్లు కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి 7, 8, 9, 10 లోపల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. 10వ తారీఖు తర్వాత ఎవరికి కూడా అప్లికేషన్లు ఇవ్వబడవు, తీసుకోబడవు. 10వ తారీఖు లాస్ట్ డేట్గా నిర్ణయించారు. మరి ఈ నెలాఖరులోపు ఏఐసీసీ వారి గైడ్లైన్స్ ప్రకారం వారికి ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఏ నియోజకవర్గాల్లో అప్లై చేసుకుంటారో వారికి కొంత పార్టీ కార్యాచరణ కూడా ఇచ్చింది. మరి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఏ నియోజకవర్గాలు అప్లై చేసుకున్నారో ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని బూత్ల్లో కూడా బూత్కి 10 మందిని శక్తి ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళని ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ మండలంలోని ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ డోర్ టు డోర్ ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించవలసి ఉంటుంది. ఆ ప్రచారం అయిపోయిన తర్వాత భారీ బహిరంగ సభ ఒకటి మండల హెడ్ క్వార్టర్లో చేయాలని చెప్పేసి ఏఐసీసీ నుంచి కూడా గైడ్లైన్స్ అంది ఉన్నాయి. అలాగే ఈ నెల 20వ తారీఖు తర్వాతన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసాకై వైసీపీ ఉంది. ఏ ప్రజలైతే ఓటు వేసి కొంతమందిని శాసనసభ్యుల్ని ఎన్నిక చేసి అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు ఈరోజు కూడా అసెంబ్లీ చూడటానికి ఇష్టపడటం లా. అసెంబ్లీ చూడటానికి ఇష్టపడినటువంటి వాళ్ళకి ఎన్నికలు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. కనుక దాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. ఒకే ఒక విధానం చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశానికి రక్ష ఉంది, రక్షణ ఉంది. ఓకే రైట్. ఓకే మండల పార్టీ అధ్యక్షుడు. ఈ నెల 13న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒంగోలులో ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైసీపీ రాజకీయ పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. 2014 ఎన్నికలలో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, మానుగుంట మహిదర్రెడ్డి, సంతనవతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మానుగుంట మహిదర్రెడ్డి, సంతనవతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఎనికి రండి సెల్ ఫోన్ ఎనికోండి, సెల్ ఫోన్ కొంచెం మనం ఎనక అశోక్ ఎనికి పంపండి. మనం మళ్ళీ ఈ ఎన్నికల్లో మళ్ళీ అబద్ధ హామీలతోనూ లేదా ఆఖరి 2 నెలల్లో ప్రజలను మభ్య పెట్టడానికి, ఆర్థికంగా వాళ్ళకేదో సహాయం చేసినట్టు కనిపించడానికి ప్రయత్నం చేస్తూ మరోసారి తన మోసపూరితమైన వీటితో జనం ముందుకు రాబోతున్నారు. అందులో ఎలాంటి మోసాలంటే ఆయన చేయగలిగినవి పెన్షన్ 1000 నుంచి 2000, డ్వాక్రా మహిళలకు 10,000 అని చెప్పి వాటి పోస్ట్ డేటెడ్ చెక్లు ఇవ్వడం, ఆ 1000 నుంచి 2000 డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం దాదాపు అన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు కరెక్ట్ ఎన్నికలకు ముందు 2 నెలల ముందు చెప్తున్నారో, ఇవన్నీ దాదాపు 24 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలోనే అనౌన్స్ చేశారు. పార్టీ ప్లీనరీ ఆయన చెప్పిన వాటన్నిటినీ మక్కికి మక్కి ఈ 2 నెలల పాటు కాపీ కొట్టి అందులో కూడా అవి చెల్లుతాయో తెలియని ఏదో అప్పటికప్పుడు చెక్ బుక్లు ప్రింట్ చేయించి డ్వాక్రా మహిళలకైతే పోస్ట్ డేటెడ్ చెక్లు కూడా ఇచ్చి, నెక్స్ట్ తర్వాత చేయబోయే వాటి గురించి నిన్న బడ్జెట్లో దానికి బడ్జెట్ లేదు, ఎలాంటి ఇది లేకుండా కూడా ఏదో రైతులకు సంబంధించినవి అన్ని కార్యక్రమాలను ప్రకటించి ఇవన్నీ తీసుకుని రేపు జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన ఎప్పుడు ఆయన ప్రయోగించే మాయా జాలం కానీ ఆయన వేసే ఎత్తులను కానీ ఎదుర్కోవాలంటే మీడియాలో మెజారిటీ వీళ్ళని తన గుబ్బిట్లో పెట్టుకుని ఆయన నడుపుతున్న రోజుల్లో ఇంకా డోర్ టు డోర్ ఖచ్చితంగా ఈ బూత్ కమిటీ సభ్యులు నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళను జరుగుతున్న విషయాలు చెప్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఎంత తాత్కాలికమైన భ్రమపూరితమైనదో, అలాగే ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు తాను చేయలేనివి ఏ రోజు చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు, చేయగలిగినవి మాత్రమే చెప్పగలిగే జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పిన వాటికంటే ఎక్కువ చేసిన రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా, నిబద్ధతతో నిజాయితీతో పనిచేసే నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఈయన ఇచ్చేవన్నీ 2 నెలలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చి ఆయన చేసేవన్నీ 60 నెలలు అంటే 5 ఏళ్ళు, ఆ తర్వాత ప్రజలు ఆదరిస్తే మరో 5 ఏళ్ళు మరింత మెరుగు చేస్తూ ముందుకు తీసుకోగలిగిన ఆయననే విశ్వసించాలి తప్ప, లాస్ట్లో ఒక లంచంలాగా ఎర్రలాగానో వేసి ఒక నెలకు ఇచ్చి ఇంకో నెల ఎగ్గొట్టి ఏదో చేసి రేపు ఓట్లు అడుక్కొని ఓట్లు తీసుకోగానే మళ్ళీ ఎన్నికలు దాటగానే ప్రజలను మర్చిపోయే చరిత్ర నుండి మొన్న కూడా ప్రూవ్ చేసుకున్న చంద్రబాబు గారిని విశ్వసించకూడదని, ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లే బాధ్యత ఈ బూత్ కమిటీ సభ్యులది కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేయాలో, ఎంత సమర్థంగా పనిచేయాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో వివరిస్తారు. పివిఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా జానపద నృత్యాలు, యోగాసనాలు, నర్తనశాల, నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని పరిషత్ అధ్యక్షులు ఇద్దరు హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఇద్దరు భరత్ పర్యవేక్షించారు.
పిల్లో చిత్తూరు సంతలో నీ పొంగు పడితే పిల్లో కొపగించుకుంట నీవు చిరు గుర్రులాడితీవే అమ్మ తోడు పిల్ల నిన్ను చూడకుండా సార్ వెల్కమ్. మంచి ఫోటో తీయాలి, గ్రూప్ ఫోటో. విని వెంటనే నర్తన సేవ నాటకం ప్రారంభించండి సార్. సమరము చేత చక్కవలసిన కార్యము సమరము చేత
ఆ అన్న మాటకు కట్టుబడి వారు ఈ అనుచరుడు. ఈ గుడి విడిన నాడు కర్మమే దారి తప్పగలదు. అగ్నికి ఆజ్ఞ పోసి అజ్ఞాతములకు ఆగ్రహమనే ఆటంకం. మీరెల్లరూ ఈ దాస్యము అంగీకరించినా అంగీకరించురుగాక. నేను అంగీకరింపను. ఆగ్రహోదకుడైన భీమన్న విషయం అజ్ఞాతవాస సమయంలో నీ వీటిలో గడప నిశ్చయించినవో వినగోరు. చండభానుడి ప్రచండ కిరణములు అప్రతిమాన జోజో విరాజితమైన సకల ధర్మ స్వరూపుడవైన తమ్మునకు ఈ అజ్ఞాతవాస సమయమున రూపము దాచుకునేటప్పుడు నిత్యర వైరులను నిర్జించున్నప్పుడు ఇంద్రుడు ప్రీతి ఉండయి అర్థ సింహాసనం విడిటప్పుడు అమలావతికి చనిపోయే నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు స్థితిగతులు సంఘాలు పాత్ర అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు. అసోసియేషన్ జిల్లా కోఆర్డినేటర్ వినుకొండ రాజారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిగ్గా రేపు ఎల్లుండికి నా ఉద్యోగ సంఘ నాయకుడిగా 29 సంవత్సరాల సమీస్ఫూర్తి. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు నేను 35వ సంవత్సరం అనుభవంలో అడుగుతా. అంటే ఇది ఎందుకు చెప్తామనంటే నా గురించి నేను మార్కెట్ చేసుకోవడం కోసం చెప్పడంలా. ఇక్కడ మనం ఇవాళ ఏమని కార్యక్రమం నిర్వహిస్తున్నామని పిలిచామంటే ఉద్యోగులు స్థితిగతులు సంఘాలు పాల్గొన అనే అంశం మీద ఒక చర్చ చేద్దాము, అర్థవంతమైన చర్చ చేద్దాము. ఈ రాష్ట్రంలో ఉద్యోగుల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉన్నాయి, మరీ ముఖ్యంగా విభజనానంతరం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, సంఘాలు పోషించాల్సిన పాత్ర ఏంటి, పోషిస్తున్న పాత్ర ఏంటి, దీనివల్ల ఉద్యోగులకు జరుగుతున్న లాభం ఏంటి, నష్టం ఏంటి, అసలు ఏ రకంగా ఉద్యోగ సంఘాల వ్యవస్థ ఉండాలి, సంఘాల నాయకులు ఏ రకంగా వ్యవహరించాలని ప్రాథమిక స్థాయిలో ఉద్యోగులు కోరుకుంటాము అనే విషయం మీద మనం ఒక అర్థవంతమైన చర్చ చేసి చిన్న సమావేశమైన ఇలాంటి చిన్న చిన్న సమావేశాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగుల్లో ఒక ఆలోచన లేవదీసి తద్వారా గాడి తప్పిపోయిన ఉద్యోగ సంఘ వ్యవస్థను తిరిగి గాడిలో తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఈనాడు మన ఇక్కడ సమావేశం. ఏ హక్కుల కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో బాధ్యతలు నిర్వహిస్తూ హక్కుల కోసం ఎదురు చూస్తామన్నా మన హక్కులు నిర్విరమైపోతా ఉన్నాయి. మనకి కావలసినటువంటి ప్లాట్ఫామ్ ఏది అని వెతులాడుతున్నటువంటి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సూర్యనారాయణ గారు మనందరి శ్రేయస్సు, మనందరి శ్రేయస్సు దృష్ట్యా ఆయన ఇక్కడ రావడం చేసినారు. ఎందుకంటే సారు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి పదవులు అలంకరించి ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి నాయకుడు. అయితే అనుభవం ఏంటి, నాకున్న అవగాహన ఏంటి, నాకున్న సామర్థ్యం ఏంటి, ఈయనెవరో పిలిస్తే మనం బాగున్న ఉద్యోగస్తుడిగా నేను ఏమిటి, ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రం నుంచి 2010 నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్విస్ కాలేజీలో జాతీయ భద్రతా వారోత్సవాలు, హాజరైన జిల్లా ఎస్పీ యశ్బాబు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేసిన ఉద్యోగ సంఘాలు. సభికులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాంస్కృతిక ప్రదర్శనలు. కార్యక్రమాలను పర్యవేక్షించిన పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి. మీ జయం జై.